ఎన్నికల హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ముఖరంపుర సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారీ పుస్తెలు అమ్మి ఎన్నికల్లో నిలబడ్డ బండి సంజయ్ 100 కోట్లు ఎలా సంపాదించారనంటూ బీజేపీ నేతలే ప్రశ్నిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ మునిగిపోయే నావని గ్రూప్ తగాదాలతో పార్టీ అధోగతి పాలవుతుందన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ప్రకటించిన 4,000 రూపాయల పెన్షన్ అందించే పథకానికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకుల పీటలు కదులుతున్నాయని అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలిపారు. ఇక రాజస్థాన్ మాదిరిగా గృహిణులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించనున్నామని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఎలక్ట్రికల్ బైకులు అందించనున్నామని తెలిపారు. భార్య పుస్తలమ్మ ఎలక్షన్ల కొట్లాయన అన్నోడు 100 కోట్లు ఎట్లా సంపాదించిండని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం ఎందుకు చెప్తలేవు అని అడుగుతా ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ మునిగిపోయే నావ అది ఇప్పుడు ఈ ఏ క్షణంలో పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో అసలు ఎవరన్నా ఉంటారా లేదా కూడా మాకు అనుమానం వస్తూ ఉంది. ఎంపీలు ఒక దిక్కు, ఎమ్మెల్యేలు ఒక దిక్కు, ఈ నాయకులంతా ఒకవైపు మరి ఎవరి మీద ఎవరు దాడి చేసుకుంటా ఉంటే వాస్తవాలను బయట పెడతా ఉంటే ఇలా ప్రజలు ఎందుకు పొరపాటు చేసినాం, ఇలా భారతీయ జనతా పార్టీ గతంలో ఓట్లు వేసుకున్నామని వేసినామని చెప్పి బాధపడే రోజు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా చెప్తాను, రఘునందన్ రావు అడిగినట్టు, నీ పార్టీ వాడు అడిగినట్టు, నువ్వు 100 కోట్లు ఎట్లా సంపాదించినావో చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.